వెల్కమ్ టు టీటూబి లైవ్. మా టీటూబి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి. తెలుగు సినిమా మార్కెట్ వాల్యూని ఓ రేంజ్ లో పెంచేశాడు ఎస్ఎస్ రాజమౌళి. హీరోల క్రేజ్ ని మించే క్రేజ్ ఇప్పుడు రాజమౌళి సొంతం అని చెప్పొచ్చు. తన వల్ల ఇప్పుడు తెలుగు సినిమా మార్కెట్ పదింతల పెరిగిందని కూడా చెప్పొచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్లు రావడమే కష్టం అనుకుంటున్న సమయంలో 20 కోట్లు దాటించిన ఘనత జక్కన్నది. తర్వాత హీరోలు మంచి సినిమాలతో 20 కోట్ల మార్కును తొలి రోజే అందుకున్నా, బాహుబలి పార్ట్1 కి మించిన అద్భుతం బాహుబలి పార్ట్2తో సృష్టించి తొలి రోజే దాదాపు 43 కోట్లకు పైగా షేర్ ని రెండు తెలుగు రాష్ట్రాల్లో కలెక్ట్ చేసి బాహుబలి పార్ట్1 ని మించిన కలెక్షన్లు సాధించి కొత్త చరిత్రను బాహుబలి 2తో సొంతం చేసుకున్నాడు రాజమౌళి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైమ్ టాప్ 5 ఫస్ట్ డే మూవీస్ విషయానికి వస్తే బాహుబలి పార్ట్2 43.24 కోట్లతో తొలి ప్లేస్ లో ఉండగా, రెండో ప్లేస్ లో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 23.8 కోట్లతో రెండవ స్థానంలో ఉంది. ఇక మూడో ప్లేస్ లో బాహుబలి పార్ట్1 22.70 కోట్లతో నిలవగా, నాలుగో ప్లేస్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు 22.6 కోట్లతోనూ, పవన్ కళ్యాణ్ నటించిన మరో సినిమా సర్దార్ గబ్బర్ సింగ్ 21.7 కోట్లతో టాప్ 5 ప్లేస్ లో చోటు దక్కించుకున్నాయి. 2017 సెకండ్ హాఫ్ లో ఎన్టీఆర్, మహేష్, పవన్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లు నటించిన సినిమాలు రిలీజ్ కానుండటంతో ఈ టాప్ 5 లో ఏవి చోటు దక్కించుకుంటాయా అని ఇప్పుడు అంతా ఎదురు చూస్తున్నారు. మీరు ఏ సినిమాలు చోటు దక్కించుకునే అవకాశం ఉంది అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీటూబీ లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి.